Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppam prajala mundukelli namaskaram petti nenu intaku mundu tappu chesanu ika cheyina anetuvanti maata enduku maatladao digajari poyao prajalu ninnu vishwasinchadu even kuppavalo prajalu kuda ninnu vishwasinchanetuvanti paristhiti ivalla vachindi ante అది జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన వల్లనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేయలేదు. కంపారిజన్ వచ్చేసింది, కుప్పంలో కూడా కంపారిజన్ వచ్చి నిన్ను పక్కన పెట్టాలని అనుకున్నప్పుడు, లేదు లేదు నన్ను పక్కన పెట్టకండి, నేను ఇల్లు కట్టుకుంటాను, రోజు నెలకోసారి వస్తాను, మూడు నెలకోసారి వస్తాను, మీ మంచి చెడ్డలు చూసుకుంటాను అనేటువంటి పరిస్థితి నువ్వు కల్పించావు అంటే నిజంగా ఆ ప్రజలకి కుప్పం ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తాం. కుప్పంలో నీకు కుప్ప కూలిపోయావు కాబట్టి పులివెందలు వెళ్ళి ఏదో జరిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ప్రజలు నమ్ముతారని దయచేసి అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, గడప గడప కార్యక్రమాన్ని చూసావు, భయం, నేను మనవి చేస్తున్నా, గడప గడపకి వెళుతున్నాం, ప్రతి గడపలో మాట్లాడుతున్నాం, ప్రజలకు మేము చేసింది ఏదో చెబుతున్నాం. ఇదే కాదు, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికలకు ముందు వెళ్ళాం, మేము వస్తే ఇది చేస్తామని చెప్పాం, మేము వచ్చాం, 3 సంవత్సరాల పరిపాలన చేశాం, మళ్ళా గడప గడపకి వెళుతున్నాం, మేము ఇది చేశామని చెప్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ఇచ్చి ఈ మేనిఫెస్టోలో మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామని చెప్పినటువంటి రాజకీయ పక్షం ఏదైనా ఉందో నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, అసలు మీ పరిస్థితి ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. మేనిఫెస్టోని దాచేసుకున్నటువంటి దౌర్భాగ్యమైన సంస్కృతి కలిగినటువంటి రాజకీయ పక్షం మీది. మేము వెళ్ళి ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్లో చెప్తూ ఉంటే, మేము వెళ్ళి చేస్తున్నామంటే మీరు కూడా గడప గడపకి వచ్చి మేము చేశామని చెప్పండి, వాళ్ళంత చేశామని. రాయలసీమలో నేను మనవి చేస్తున్నా, రాయలసీమ వెళ్ళి రంకెలేస్తున్నావు కదా, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు కదా, రాయలసీమలో నువ్వు చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పండి. శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ రాజకీయ రాయలసీమకు ఉపయోగపడే ప్రాజెక్ట్ నువ్వు చేసావా, చేయలే? ఇవాళ వెళ్ళి ఊరినే రాయలసీమలో ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం కానివ్వండి, అలాగే సామాజిక న్యాయ పేరు కానివ్వండి. ఇవాళ మేము సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్లనే మొత్తం మాకు 8 పార్లమెంట్ సభ్యులు అంటే రాజ్యసభ చెప్పాలని ఏదో చేయాలని ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంతేకాదు, వెళ్ళి బుగ్గన గారి గురించి మాట్లాడతాడు. బుగ్గన గారికి మొగుడిని తెచ్చాడంట, ఆయనే ఒకరికి మొగుడు, ఈయన మొగుడిని తెచ్చింది ఏంటి, ఈ పెళ్ళాల భాష మాట్లాడతాడు. మేము కూడా ఏదైనా పిల్లల భాష మాట్లాడితే బావురు బావురు అని ఏడుస్తాడు. ఏంది నాకు అర్థం కాల, చిన్నపిల్లడు అయిపోయాడా పెద్ద పిల్లడు అయిపోయాడా అర్థం కాల. ఈ మధ్య నాలుగు అబ్బాయిని తిరగనీట్లా, తిరిగితే డ్యామేజ్ అయిపోతాను ఈయనే తిరుగుతున్నాడు. అదేమంటే అంటాడు, నాకు 72 ఏళ్ళు బ్రదర్, 27 ఏళ్ళలాగా నేను ప్రవర్తిస్తా. ఆశ 77 ఏళ్ళైనా నీ ఆశ చావలేదు, 72 ఏళ్ళైనా నీ ఆశ చావలేదు, నీ మమకారం అధికారం మీద మమకారం రావలేదు, ఇంకా నాకు ఏదో కావాలి, అధికారం కావాలి, అధికారం కావాలని ఆశతో నువ్వు బాధపడుతున్నావు తప్ప మీ అబ్బాయి కోసం మీ అబ్బాయి ప్రయోజకుడు కాదు, మీ దత్తపుత్రుడు అంతకన్నా ప్రయోజకుడు కాదు, వాళ్ళిద్దరిని పట్టుకుని తిరగాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇది నేను మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజలకి. చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు చేసి ఏదో ఒక విధంగా 4 సీట్లు సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పరిపాలన చేస్తుంది. ప్రజల చింతకు ఈ 2 సంవత్సరాల పాటు మేము వెళతాం, ప్రజలకు ఏమి చేశామో చెప్తాం. చంద్రబాబును దమ్ముంటే ప్రజల మధ్యకు వెళ్ళి ఏమి చేశాడో తన 14 సంవత్సరాల పాలనలో చెప్పమని అడుగుతా ఉన్నాం. అది చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద చిందురు. జగన్మోహన్ రెడ్డి గారు అంట కరోనా కన్నా చాలా ప్రమాదకరమైన పరిపాలన చేస్తున్నాడంట. నీకున్న అధికార పిచ్చికి, నీకున్న కుల పిచ్చికి, ఇది ఈ రెండూ కూడా నీకున్న అధికార పిచ్చి, కులపిచ్చి, కరోనా కన్నా చాలా ప్రమాదమైందని గమనించే ప్రజలు నిన్ను మూలన కూర్చోబెట్టారు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అవమానకరమైన ఓటమిని నీకు సవి చూపించారు. నీ అబ్బాయిని కూడా దొడ్డిదోవని వచ్చాడు, మంత్రి అయ్యాడు,
పరిపాలన చేశాడు, మళ్ళా మంగళగిరిలో పోటీ చేశాడు, సీమంత రమారమ పోయిందో ఓడిపోయాడు. సిగ్గు లేకపోతే ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు. సిగ్గుండాలిగా, అంత తుక్కు తుక్కుగా నీ రాజకీయ వారసుడని ప్రకటించిన తర్వాత ఓడించారు, ఇప్పుడు రాజకీయ వారసుడు కాదంట, సీఎం సీఎం అని ఆయన అడుగుతున్నాడు, అడుగుతూనే ఉంటాడు ఇంకా సీఎం సీఎం అని. దానికి ముందు మాజీ అని పెట్టుకోండి, మాజీ సీఎం అని రోజు అరుచుకోండి. ఆయన మాజీ సీఎం మీద తప్ప మళ్ళా సీఎం కాలేడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మీకు అర్థమైంది. సుపరిపాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా చేస్తున్నారు. దీన్ని ప్రజలు విశ్వసించరుగాక, విశ్వసించరు. ఇంకా ఏంటది కాకినాడ నేను ఫాలో కాలేదు, హత్య చేశాడేనా, నేను ఫాలో కాలేదు. ఇక ఇప్పుడు ఇవాళ నేను ఫాలో కాలేదు. ఐ విల్ గివ్ ఆన్సర్ ఆయన. నేను ఇప్పుడు దాని మీద ఏం కామెంట్ చేయదు. ఇంక చెప్పు, ఇంకా ఇప్పుడు ఒకటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కరోజుతో అద్భుతంగా అయిపోయాయి కాదు. ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ప్రకారం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ప్రాజెక్టులు ప్రయారిటీగా పూర్తి చేస్తాం. త్వరలో సంగం అండ్ నెల్లూరు బ్యారేజీలు మేము జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. ప్రతిదానికి ఒక షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ప్రకారం మేము చేస్తాం. కొద్దిగా ఒకరోజు అటు ఇటు కావచ్చు, ఇవి చాలా ఫైనాన్షియల్గా చాలా కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కాబట్టి వాటిని హంద్రీనివ్వా కానివ్వండి, లేకపోతే పులిచింతలు కానివ్వండి, ఎనీ ప్రాజెక్ట్ తప్పనిసరిగా సాధ్యమైన త్వరలో పూర్తి చేస్తామని చెప్పగలం. తప్ప ఆలస్యమవుతుంటే అవుతాయి, అనుకున్న డేట్ కన్నా కొద్దిగా అటు ఇటుగా నడుస్తూ ఉంటాయి. కానీ స్పీడ్గా చేయాలని, తొందరగా చేయాలని, ప్రజలకు రైతులకి నీరు అందించాలనేటువంటి ప్రయత్నంలో మేము ఉన్నాం. దీని మీద రోజు విమర్శ చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు ఇరిగేషన్ మంత్రికి అవగాహన లేక, అదేమంటే ఆయన పెద్ద మేధావిలాగా మాట్లాడతాడు. ఎవరు పాత ఉమామహేశ్వరరావు గారు పెద్ద ఈగోయిస్టిక్గా అంతా ఇరిగేషన్ గురించి ఆయనకే తెలిసినట్టుగా, నాకేమీ తెలియనట్టుగా, నేనేమో అజ్ఞానవంతుడిలాగా చెప్తాడు. నేను మొన్న ఒక మాట అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ఎప్పటికైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది తెలుగుదేశమే. అదేంటంటే, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం చరిత్రాత్మక తప్పిదం అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వాన్నే కాదు కాదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా, కాఫర్ డ్యామ్ పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ని ప్రారంభించటం తప్ప రైటా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్తే వారికి నమస్కారం పెడతా. పదే పదే ఈ ప్రశ్న అడుగుతున్నా, పదే పదే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా అత్యంత మేధావి, ఇరిగేషన్ మీద పూర్తి అవగాహన కలిగిన జ్ఞానవంతుడైనటువంటి ఆ ఉమామహేశ్వరరావు గారు దీనికి చెప్పుకోకుండా కాంట్రాక్ట్ రీకాంట్రాక్ట్ పిలిచారు, కొత్త కాంట్రాక్టర్ని పెట్టారు, మా కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్ పోయాడు, ఇవి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మాట్లాడుకోకుండా సొల్లు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరొక్కసారి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయటం చారిత్రక తప్పిదం అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారిని చెప్పమనండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు కూడా ఇది తప్పో రైటో కాస్త చెప్పవలసిందిగా కోరుతున్నాను.